हाय फ्रेंड्स, वेलकम बैक टू वा मामी इत्स्या मी चैनल की स्वागत अंडी। वेलकम बैक टू मई चैनल। नमस्कार अंडी, नेनु मी सोनी। इवाल टी रेसिपी एंटे होली वच्चेस्तुंदी कदा अंडी, अंदुकनी स्पेशल का स्पेशल स्वीट तीसुकोच्चेसानंडी मी मुंदुकु। ओकटी रसगुल्ला, इंकोकटी रसमलाई अंडी। चूस्तुंटुंटेने नोरु ऊरिपोतुंदी कदा, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. చలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండి ఇలా పాలు కాచి చల్లార్చుకున్నానండి. అందులో వెనిగర్ వేసాను. పాలు విరిగిపోయేంత వరకు వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 కప్స్ పట్టిందండి. వెనిగర్ లేని వారు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకుని ఇలా విరగొట్టుకున్న తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసి వాటర్ పోసుకుని కడగాలండి. ఎందుకంటే వెనిగర్ స్మెల్ వస్తుంది కదా, అందుకని ఒక బట్టలో వేసి తర్వాత స్క్వీజ్ చేసిన తర్వాత ఇలా ఈ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని బాల్స్ చేసుకోవాలండి, స్మూత్ బాల్స్ చేసుకోవాలి. విరిగిపోయినట్టు వస్తే అవి బాల్స్ విరిగిపోతాయండి, షుగర్ పాకం చక్కెర పాకంలో వేసేవరకు. అందుకని నేను చూపిస్తున్నాను కదండి, క్లిప్లో అలా రావాలి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేశానండి, ఒక బాల్ షుగర్కి 2 బాల్స్ వాటర్ యాడ్ చేశానండి. యాడ్ చేసి ఇది కాసేపు కరగనివ్వాలండి. కొంచెం ఇలా మసులుతున్నప్పుడు ఇందులో బాల్స్ వేసుకోవాలండి. ఇలా ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఆలోపు మనము రసమలైకి కూడా కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇలా పాలు తీసుకున్నాను, 1 లీటర్ పాలు తీసుకొని అందులో కొంచెం ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేశానండి. మీరు వేరే బ్రాండ్ కూడా తీసుకోవచ్చు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటాయి అది, లేదంటే మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అందరి ఇళ్ళల్లో కుంకుమ పువ్వు ఉండదు కదా అండి, అందుకని చెప్తున్నాను. ఆ తర్వాత లేకపోతే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎల్లో ఫుడ్ కలర్. కొంచెం సేపు మసలాలండి పాలు కొద్దిగా. తర్వాత ఇందాక బాల్స్ మనం బాల్స్ వేసాం కదా, బాల్స్ ఇలా స్క్వీజ్ చేసేసి ఇందులో వేసుకోవాలండి. కొన్ని తీసి పక్కకు కూడా పెట్టుకోవచ్చు అండి, అదే రసగుల్లా అయిపోతుందండి. రసగుల్లాని నేను ఒకటి విరగొట్టి చూపిస్తానండి. ఇలా స్క్వీజ్ చేస్తే లోపలంతా కూడా అస్సలు విరగట్లేదండి, ఇలా ఈ టెక్స్చర్లో రావాలండి. ఇప్పుడు రసగుల్లాలు వేసుకున్నాం కదండి పాలల్లో, అవి కాసేపు ఉంచుకున్న తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎమ్ఈఎమ్ఈ 2 రెసిపీస్ రెడీ అండి, రెడీ టు సర్వ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.